హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయాన్షి వాటర్ సొల్యూషన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు వాటర్ ప్యూరిఫైయర్ ప్రాబ్లమ్స్, అంటే వాటర్ ప్యూరిఫైయర్ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి. గత రెండు వీడియోలు కూడా నేను వీటి మీదే చేశాను, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి పవర్ ప్రాబ్లమ్స్. మనకేంటంటే మెషిన్ ఆన్ కాకపోవడం పవర్ ప్రాబ్లం. అంటే జస్ట్ మనం ఆన్ చేసినా కూడా, స్విచ్ ఆన్ చేసినా కూడా అసలు వాటర్ ఆ ప్యూరిఫైయర్ అనేది ఏది సౌండ్ లేకపోవడం. సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎట్లా చెక్ చేసుకోవాలి, అసలు అలాంటి ప్రాబ్లం ఏ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ వానాకాలంలో, రెయినీ సీజన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయండి. సో ఆ ప్రాబ్లం మనం ఎట్లా రెక్టిఫై చేయాలి, ఫస్ట్ ఒకటి మనకేంటంటే ఫ్లోట్ స్విచ్ అని ఉంటుంది. మనకు రెండు ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉంటాయండి, ఇట్లా ఫ్లోట్ స్విచ్ అని ఉంటుంది. మనకు కొన్ని కంపెనీస్లో సెన్సార్స్ వాడుతుంటారండి. సో ఈ ఫ్లోట్ స్విచ్లో ఫస్ట్ మన ప్రాబ్లం ఈ ఇందులో పవర్ ఉందా లేదా చూసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా రిపేర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే ఈ ప్రాబ్లం ఉందా లేదా, అంటే స్విచ్ అనేది పనిచేస్తుందా లేదా, ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ రెండు జాయింట్స్ కూడా తీసి డైరెక్ట్ మనం కనెక్ట్ చేయాలండి. జస్ట్ ఇలా డైరెక్ట్ కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తే ఒకవేళ యూనిట్ ఆన్ అయింది అనుకోండి, ప్యూరిఫైర్ ఆన్ అయిందంటే స్విచ్ ప్రాబ్లం అండి. ఈ స్విచ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈ స్విచ్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. అదేవిధంగా ఈ రెండు కూడా ఆన్ చేసినా కూడా మెషిన్ ఆన్ కాలేదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, వాటర్ ప్యూరిఫైర్లో ఉండే SMPS రెండు రకాలు ఉంటుందండి. SMPS ఒకటి ఛార్జర్ టైప్, ఒకటి బాక్స్ టైప్ అండి. ఇట్లా ఈ విధంగా ఉంటుంది, ఇందులో లైట్ వస్తుందండి. ఈ లైట్ వస్తుందా లేదా, ఇదొకటి. లైట్ వస్తలేదు అంటే 100% ఇది రిప్లేస్ చేసుకోవాలండి, తీసేసి కొత్త తీసుకోవాలి. సో కొంతమంది ఛార్జర్ టైప్ కూడా వాడుతుంటారండి. మనకు వాటర్ ప్యూరిఫైర్లో ఇలా కూడా ఉంటుంది ఛార్జర్లు, అంటే మనం బయట వస్తుంటుంది, బయట పెట్టుకున్నప్పుడు ఇక్కడ లైట్ వస్తుంది. సో ఇలాంటి వాడినప్పుడు మనకు డైరెక్ట్ తెలిసిపోతుంది ఇందులో లైట్ వస్తుందా లేదా చూసుకొని డైరెక్ట్ మనం గుర్తుపట్టవచ్చు. ఇదైతే మనం యూనిట్ మొత్తం ఇప్పాలి, యూనిట్ ఇప్పేసి ఇందులో లైట్ వస్తుందా లేదా చూడాలి. సో ఇందులో లైట్ రాకపోతే వెంటనే రిమూవ్ చేసేసి కొత్త పెట్టేసుకోవాలి. ఇది కూడా మీకు ప్రాబ్లం ఉంటే డైరెక్ట్, ఇది ఈజీ అండి. ఇది జస్ట్ ఇట్లా ఉంటుంది బయట, జస్ట్ స్విచ్ ఇట్లా ప్రెస్ టైప్ ఛార్జర్ టైప్ ఉంటుంది. ఇది తీసేసుకొని మనం బయట షాప్కి వెళ్ళి ఇలాంటి ఛార్జర్ టైప్ SMPS తీసుకొని డైరెక్ట్ మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఈ పవర్ ప్రాబ్లమ్స్ అనేది మనం రెక్టిఫై చేసుకొని మనమే సాల్వ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ యొక్క పవర్ ప్రాబ్లంతో, అంటే నార్మల్గా స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ప్రాబ్లం ఉందనుకోండి, వాటర్ ఓవర్ఫ్లో అంటే ట్యాంక్ అనేది నిండిపోవడం, వాటర్ నిండిపోవడం, ఈ స్విచ్ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ వాటర్ అనేది మనకు ఆటోమేటిక్ కట్ ఆఫ్ కాకుండా స్టోరేజ్ ట్యాంక్లకి వెళ్ళి వాటర్ బయటకు రావడం, ఇలాంటి ప్రాబ్లం కూడా వస్తుందండి స్విచ్ నుంచి. సో ఈ ప్రాబ్లం రాకుండా ఏంది అంటే, ఈ ఫ్లోట్ సెట్ మొత్తం కుదిరితే ఈ స్విచ్ కూడా అండి, స్విచ్ ప్రాబ్లం ఉంటే చేంజ్ చేసుకోండి, లేకపోతే ఫ్లోట్ సెట్ కూడా ఒక్కొక్కసారి స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో వాటర్కి వెళ్ళే ఇందులో ఒకటికి వాటర్కి వెళ్తుంది, ఈ వాటర్ వెళ్ళి ఇది కూడా బరువు అయిపోతుంది, సో పైకి రాదు, దానివల్ల కూడా ఓవర్ఫ్లో అవుతుంది. సో ఇది కూడా మనం ఆ ప్రాబ్లం వస్తే చేంజ్ చేసుకోవచ్చు. ఓవర్ఫ్లో వచ్చినా కూడా మనకు వాటర్ కరెంట్ రాకపోవడం కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి. ఈ రెండింటి గురించే మనము చూసేసి చెక్ చేసుకొని మనమే ఇంట్లో ఈజీగా మనమే చేసుకోవచ్చు రిపేర్. సో మీరు చాలా ఈ ఇంతకుముందు వీడియోస్ కూడా నేను చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మీ ఇంట్లోనే మీరే వాటర్ ప్యూరిఫైయర్ వాడే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో మీరే సర్వీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెక్నీషియన్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఆ టెక్నీషియన్స్ సంబంధించి వాళ్ళు కూడా బయట ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఇలాంటి వీడియో చూస్తే మీకు కూడా కొంచెం అవగాహన వస్తుంది. సో కొంచెం చాలా కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో ఆ విధంగా ఉంటుందండి పవర్ ప్రాబ్లమ్స్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.